సెంటర్లలో ఎంతమంది తగలబెడుతున్నారు? 5 లక్షల మంది రైతుల దగ్గర ఉన్నాం ఇప్పటి ధాన్యం, 5 లక్షల 60 వేల మంది రైతుల దగ్గర కొన్నాం ఇప్పటికి. అందులో ఈ తగలబెట్టే విధవలు ఎంతమంది వాళ్ళు ఎందుకు తగలబెట్టాలా? ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద పాలసీ తీసుకొని 35 వేల కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చి ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం 100% ధాన్యం కొనే పద్ధతి పెద్దదా? పాలసీ ఈ చిల్లరగాడు కూడా వచ్చి చెప్పే పద్ధతి పెద్దదా? రైతాంగం ఆలోచించాలి. ఇలా వాళ్ళకుండే చిల్లర రాజకీయానికి వస్తారు, మన భవిష్యత్తు నిలగొట్టుకుందామా? ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఇండియాలో ఎక్కడైనా కొంటున్నారా? ఉందా ఏ స్టేట్లనన్నా? కాబట్టి వీడోడో చిల్లర రాజకీయాల కోసం వస్తే రైతులు దాన్ని స్టాప్ కావద్దు, అయితే దెబ్బతింటారు. మేము మా కమిట్మెంట్ ఉంది, ఎస్ చెప్పినామంటే 100% చేసి తీరుతాం, 100% చేస్తాం. కొన్ని పేపర్లు రాస్తున్నాయి రైతు బంధు అందరికి ఇస్తారా, 100% ఇస్తాం, తగ్గిస్తారా ఎక్కిస్తారా, ఎట్టి పరిస్థితులు ఎక్కి. కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతు బంధు కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది, నో చేంజ్ ఎట్ ఆల్. పేపర్లు కూడా దయచేసి రాయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఇంకు వేస్ట్ చేసుకోకండి. ఐఎమ్ మేకింగ్ ది గవర్నమెంట్ పాలసీ వెరీ క్లియర్, 1 రూపాయి కూడా తగ్గించం, రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం, వర్షాకాలం పంటకు కూడా 7 వేల కోట్ల రూపాయలు బాధ్యతగా ఇస్తాం, వాళ్ళకి పంటకు అందేటట్టు మంచిగా ఇస్తాం. అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ చూసే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించినారు, 25 వేల వరకు రుణం ఉన్న వాళ్ళందరికీ ఒకటే స్టోక్లో మాఫీ చేస్తామని, అది 5.5 లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది, దానికి కావాల్సిన 1200 కోట్ల రూపాయలు రేపే రిలీజ్ చేస్తా ఉన్నాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి చెక్కులు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా ఒక 5.5 లక్షల మంది రైతులకు వాళ్ళకు అద్భుతంగా అందుతుంది. అదేవిధంగా అదెంత 1,198 crores టుమారో ఇట్ సెల్ఫ్ ఆర్ రిలీజింగ్, ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు కూర్చుని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం, చిల్లరగాల రాజ్యం లేదు. రైతులను ధనవంతులను చేసేదాకా, రైతుల అప్పులు తీరేదాకా, రైతులు తమ పెట్టుబడి తమే జేబులో నుంచి ఖర్చు పెట్టుకునేదాకా ఈ ప్రభుత్వం విశ్రామం తీసుకోదు, ఈ ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి ఉచిత కరెంటు కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేది 3 రాష్ట్రాలని, అందులో మద్రాసు అంటే తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక కూడా ఇస్తారు ఈ మధ్య అని చెప్పిన నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. 8 అవర్స్ సార్ బట్ ఫ్రీయా? టోటల్ ఫ్రీ పవర్ మన దాకా లేదు, బట్ ఐ హావ్ టు చెకప్. అది ఎక్కడ ఈ యొక్క హైదరాబాద్ సిటీ, వీళ్ళు నాకు నా మీద కోపానికి వస్తారు నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ హ్యావ్ నో వే, నాకు గత్యంతరం లేదు. కాకపోతే డాక్టర్లు, మన వైద్యాధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళు చాలా పట్టుబట్టినారు. సార్ మీరు ఇంత స్ట్రిక్ట్గా అయితే వ్యవహారం చేసినారు, దయచేసి సిటీని కాపాడుకోవాలి, కాపాడుకోవాలంటే ఇక్కడ సడలింపులు ఇవ్వద్దు అని వాళ్ళు గట్టిగా చెప్పినారు. కేబినెట్ కూడా ఈరోజు అందరూ వారు డైరెక్ట్ కేబినెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు కారణాలన్నీ ఏంది అనే విషయాలు చెప్పినారు. వైద్యశాఖ వారిని అభినందిస్తూ దాన్ని ఫాలో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అయితే రెడ్ జోన్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది, కానీ మనం ఈ జిల్లాలో ఓపెన్ చేయడం లేదు. 6 జిల్లాలు 15th వరకు చూస్తాం, 15th వరకు అనుభవాలు వస్తాయి మనకు, ఎందుకంటే నిన్న నుంచే కొంత ఇండియా ఓపెన్ అయింది. నిన్న మనం చూసినాం విచ్చలవిడిగా ఢిల్లీలో లాఠీ చార్జ్ జరగబోయింది, మద్రాసులో పోయింది, బెంగళూరులో విపరీతమైనటువంటి కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చారు. ఆ విధంగా చాలా ఇబ్బంది కలిగింది, అది మంచిది కాదు, ఎట్ ఎనీ కాస్ట్ మంచిది కాదు. అట్టా వచ్చి మళ్ళీ ఇంత ఇన్ని రోజులు చేసిన తపస్సు నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది, రాకూడదు, కానీ వచ్చిండ్రు. అయితే మనకి ఏంది ఇప్పుడు 15th మే ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ ఉంటుంది నా స్థాయిలోనే సీఎం లెవెల్లో, అందులో రివ్యూ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దేశంలో నగరాల పరిస్థితి ఏంది, బిహేవియర్ ఎట్లా ఉంది, వైరస్ బిహేవియర్ ఎట్లా ఉంది, డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, మనకు గుణపాఠం వస్తుంది, మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో సడలింపులు ఇస్తూ ఉన్నాం, కాబట్టి అక్కడ కూడా ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో మనకు కూడా కొన్ని పట్టణాలు ఉన్నవి, అర్బన్ పట్టణాలు ఉన్నవి, గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒకటే ఒక తేడా ఉంది, ఆటో రిక్షాలు అక్కడ
నడిస్తే గ్రీన్ జోన్లో, ఇక్కడ 40, అది ఒకటే తేడా ఉంది, మిగతా అంతా సేమ్ ఉంది ఆల్మోస్ట్. కాబట్టి ఆరెంజ్ జోన్లో గ్రీన్ జోన్లో ఉన్నటువంటి తెలంగాణ అంతా మనం ఫ్రీ చేస్తున్నాం కాబట్టి అంటే ఆల్మోస్ట్ 27 జిల్లాలు, 6 రెడ్ స్పాట్ తప్పితే 27 జిల్లాలో అన్ని కూడా మనం సడలింపులు ఇస్తూ ఉన్నాం. అన్ని షాపులు నడుస్తాయి అక్కడ, అంటే అన్ని షాపులు మొత్తం నడివాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండల స్థాయికి రూరల్ ఏరియాలో 100% షాప్స్ తెరుస్తారు, గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్, మండల కేంద్రం అండ్ కింది గ్రామాలు అన్ని రకాల షాపులు 100% తెరుచుకోవచ్చును.